వలిలోని టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సహా పలువురు నేతలు కార్యకర్తలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. మెయిన్ గేట్ ముందు జోగి రమేష్ అలాగే కార్యకర్తలు బైఠాయించారు. దీంతో టిడిపి వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల నినాదాలతో అక్కడ తోపులాట జరుగుతోన్న దృశ్యాలను చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ ఆందోళన సమాచారం తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉన్న తాజా పరిస్థితిని మనం చూస్తున్నాం. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్కు వ్యతిరేకంగా. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పలువురు వైసీపీ నాయకులు జోగి రమేష్తో పాటు చంద్రబాబు నివాసం ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మెయిన్ గేట్ ముందు జోగి రమేష్ బైఠాయించారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇరు వర్గాల నినాదాలతో తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. బుద్దా వెంకన్న ఈ గొడవ నేపథ్యంలో సొమ్మసిల్లి పడిపోయారు. జోగి రమేష్ కారు అద్దాలని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మరి మొత్తం మీద చూసుకుంటే కనుక చంద్రబాబు నివాసం వద్ద దాదాపుగా 20 నిమిషాల నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న మాజీ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతిని పురస్కరించుకొని కోడెల స్వగ్రామం కళ్లకుంట గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా అయ్యన్న పాత్రుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా వాడు వీడు జైల్లో ఉన్నాడు అటువంటి ఇటువంటి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంకాలం నుంచే వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో కూడా ఆయన క్షమాపణ చెప్పాలి లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, తెలుగుదేశం పార్టీ నేతల్ని కార్యకర్తల్ని రోడ్లపై తిరగకుండా చేస్తామని చెప్పి నిన్న సాయంకాలం జోగి రమేష్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఉండవల్లి కరకట్ట వద్ద కూడా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొంతమంది అక్కడ చేరుకున్నప్పటికీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జోగి రమేష్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వల్మజిల్లి పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు రాళ్లదాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 10-12 మంది టీడీపీ కార్యకర్తలకి గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే పోలీస్ శాఖకు సంబంధించి ఇంటెలిజెన్స్ శాఖ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయి అధికారి వద్ద జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నివాసం వద్ద సంబంధించి ఈ స్థాయిలో ఒక్కసారిగా 100లాది మంది కార్యకర్తలు అక్కడ చేరుకుంటున్న సమయంలో ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు కావాలనే కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి నివాసానికి ఈ స్థాయిలో తరలిరావటం సరైన పద్ధతి కాదని చెప్పి వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై పోలీసు అధికారులు లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు రవి. అయితే అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం శివ, పోలీసులపై కూడా కొంతమంది రాళ్లు రువ్వుతున్నారు. ఎవరు రాళ్లు రువ్వేది? ఎవరు, వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు?
అంటే రవి ఇక్కడ మనం స్పష్టంగా ఒక అంశాన్ని గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఆ సంఘటన జరిగిన సమయానికి సంబంధించి చూసుకుంటే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా చంద్రబాబు నివాసంపై టీడీపీ నేతలపై కూడా రాళ్లు విసిరేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ నిర్వహిస్తున్న పోలీసులకి అలాగే మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కొంతమంది పోలీస్ సిబ్బందికి కూడా స్వల్ప గాయాలు జరిగాయి. ఒక్కసారిగా వైసీపీ నేతలు పకడ్బందీగా అక్కడ చేరుకొని రాళ్ల దాడి చేయడం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దాడిలో టీడీపీ నేతలకి అలాగే పోలీసులకి గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత కొంతమంది టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై తిరిగి రాళ్ల దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ రెండు వర్గాల మధ్య కూడా రాళ్ల దాడి కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం జరుగుతూ ఉంది. పోలీసులు భారీ స్థాయిలో చేరుకొని లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రవి. ముఖ్యంగా పోలీసు అధికారులకు సంబంధించి కానీ లేకపోతే ఎమ్మెల్యే జోగి రమేష్ అంశానికి సంబంధించి అక్కడికి చేరుతున్న క్రమంలో ఏ విధంగా అక్కడ చేరుకుంటారు, ఎందుకు అలా చేరుకుంటారు అనే దానికి సంబంధించి కూడా పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం 20 మందితో కార్యక్రమం నిర్వహించాలన్నా కానీ కోవిడ్ నియమ నిబంధనలు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే అలాగే మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తున్నారు. పైగా రెడ్ జోన్ ఉన్న ప్రాంతం జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వందలాది మంది నేతల్ని కార్యకర్తల్ని పోలీసులు అనుమతిస్తారు అనే దానికి సంబంధించి టీడీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత చంద్రబాబుపై దాడి చేసేందుకే ఈ విధంగా వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి అయితే చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలకు సంబంధించి 12 మందికి అయితే రాళ్ల గాయాలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది రవి. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతా ఉంది. శివ, మీరు చెప్తున్నట్లుగా ప్రాంతం అంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకుంటూ ఉన్నారు. జోగి రమేష్ కారు అద్దాలను కూడా ఇప్పటికే ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు. అలాగే బుద్ధా వెంకన్న కూడా ఈ గొడవ నేపథ్యంలో సొమ్మసిల్లి పడిపోయారు. దాదాపు గంట నుంచి ఇంత ఉద్రిక్త పరిస్థితి ఉంది, ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే అదే రవి, మనం ఇందా నుంచి అనుకుంటున్నట్లు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఎక్కడైతే ప్రకాశం బ్యారేజీ నుంచి చంద్రబాబు నివాసం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఇది హై సెక్యూరిటీ జోన్. పైగా చంద్రబాబు నివాసం అంతా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు అక్కడే చేరుకోవడంతో పోలీసులు కూడా వారిని కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారి శ్రేణులు చేరుకుంటున్నా కానీ పోలీసులు ఎందుకు వీరిని కట్టడి చేయలేకపోయారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మరొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి జరుగుతున్న క్రమంలో పోలీసులు జాప్యం చేయడంతో పాటు సరైన టైంలో అక్కడ చేరుకొని పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే ప్రతిగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడులు చేయడం, ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం చేయడంతో పోలీసు అధికారులు అక్కడికి భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర హోంశాఖకి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అలాగే ఏపీ గవర్నర్ కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాని ఉంది, తక్షణమే రక్షణ కల్పించాలని చెప్పి కూడా వారు ఏపీ ప్రభుత్వానికి అలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా పోలీసు అధికారుల వైఫల్యం అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ కొత్త వచ్చినట్లు కనిపిస్తా ఉంది రవి. రైట్ శివ, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉన్నారా? ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన అయితే ఉండవల్లి నివాసంలో ఉన్నారు. కొద్దిసేపట్లో అంటే 1.5-2 గంటల సమయంలో కూడా ఆయన కేంద్ర పార్టీ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా వీరందరూ రావడంతో ప్రస్తుతం అయితే ఆయన ఇంట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టీడీపీ నేతలు శ్రేణులు భారీ సంఖ్యలో ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. మరొకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా నేతలు అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. తక్షణమే అందరూ చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోవాలని చెప్పి కూడా ఫోన్లు చేయడం, మెసేజ్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశాంతంగా ఉన్న అమరావతి ప్రాంతాన్ని కడప తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు నివాసానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఏపీ డీజీపీ కార్యాలయం ఉంది. అలాగే 1.5 కిలోమీటర్ దూరంలోనే ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉంది. ఈ విధంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా లేవా అని చెప్పి టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు రవి. అయితే శివ, మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. కేంద్ర కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకోవాలి చంద్రబాబు, కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు సర్దు మణిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు షెడ్యూల్ మార్చుకునే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు అధికారులు అక్కడ భారీ స్థాయిలో చేరుకున్నారు. ఇరు వర్గాల్ని కూడా చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న
ముఖ్యమైన నేతలతో కొంతమంది నేతలు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి లోపల చేరుకున్నారు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో ఈ జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆయన సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అలాగే కోర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చంద్రబాబు నివాసంలో ఉన్న ముఖ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా కార్యచరణ తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది మరొక వైపు చంద్రబాబు నివాసానికి దాడి చేసిన దానికి ప్రతిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలని చెప్పి కూడా కొంతమంది టీడీపీ నేతలు అయితే ఆ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఈ రోజు సాయంకాలం రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రవి పిలిపించి రావాల్సింది అంటున్నాం ఏందన్న నా కొడుక మీరు చెప్పేది అని చెప్పి ఫస్ట్ దెబ్బ తప్పక్క నన్ను ఆ కర్ర తీసుకొని వెనకమాల కుర్రాడు బాదాడు వాళ్ళు కొట్టింది కాక వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు మళ్ళీ పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు ఇదిగోండి పోలీసులు నన్ను కొట్టారు వాళ్ళు కొట్టారు మన మంత వచ్చినాడుగా మంత వచ్చినాడుగా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉన్న తాజా పరిస్థితిని మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పొలిటికల్గా ఇదో పెద్ద రచ్చ అయింది. నిన్న టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొన్ని కామెంట్స్ చేశారు. పరిపాలన చేతకాని వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం మన గురించి అనుకున్నా పర్వాలేదండి. తీరా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ మాట్లాడావు? ఏదైనా ఒక ఈ మహనీయుల్లో లేదా ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినటువంటి వారు ఏ సంస్మరణ సభలో మాట్లాడుంటే అమ్మో పెద్ద మనిషి వచ్చి మాట్లాడాను అనుకునేవాళ్ళు. తీరా నువ్వు మాట్లాడింది కోడెల శివప్రసాద్ తాలూకా సంస్మరణ సభ అనుకుంటా. నిన్న జరిగింది కోడెల శివప్రసాద్ సంబంధించినటువంటి సంస్మరణ సభలో నువ్వు మళ్ళీ ఆయన గురించి గొప్పగా చెప్పడం, మా ముఖ్యమంత్రి గారిని దూషించడం, ఇలా కోడెల శివప్రసాద్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి? అసెంబ్లీలో కుర్చీలను బెంచీలు పట్టుకెళ్ళిపోవడమా? ఇలా కోడెల శివప్రసాద్ హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శ కూడా వెళ్ళినటువంటి మీ నాయకత్వం, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళినటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, గతంలో రంగా గారి తాలూకా హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ కోడెల శివప్రసాదు అటువంటి వ్యక్తుల తాలూకా సంస్మరణ సభలో మళ్ళీ నువ్వు ఏదో ఈ రాష్ట్ర ప్రజలకి నీతులు చెప్తున్నట్టు కంటే మాటలు మాట్లాడడం ఇన్ని గతం అసలు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషించేటప్పుడు ఇటువంటి నాయకుల్ని ఆయన కోటరీగా పెట్టుకున్నప్పుడు
సహజంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఎలాగ ఎన్నికలు అడ్డుకోవాలి, ఆయన ఎన్నికలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడలేదు, తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు పెడతామంటే తనకున్నటువంటి వ్యక్తితో ఎన్నికలు ఎలా ఆపించాలనేటువంటి ప్రయత్నం చేశాడు, తీరా అది చేయదాటిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు రాకుండా ఎలా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు, తీరా ఎన్నికల ఫలితాలు కూడా రావాలి అని చెప్పి ఇవ్వాలని చెప్పి నిర్ణయం గౌరవ కోర్టు ఇచ్చిన తర్వాత దీన్ని ఏ రకంగా రాజకీయం చేయాలంటే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి. దానికి ఎవరు కావాలంటే ఇటువంటి వ్యక్తులను పెట్టి ఇటువంటి మాఫియా డాన్లని ఇటువంటి గంజాయి డాన్లని అసలు అయ్యన్న పాత్రుడు గారి తాలూకా ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హయాంలో ఎన్ని కోట్ల ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాడో దాంట్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకా వాటా ఎంత ఉందో అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మేమైతే బుర్ర పెట్టలేదు, ఇప్పటి నుంచి పెట్టదలుచుకున్నాం. తప్పకుండా తాను చేసినటువంటి అవినీతి తాను చేసినటువంటి అక్రమాలు తాను చేసినటువంటి వ్యవహారాలు వారు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కూడా తవ్వి బయటికి తీసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినటువంటి తిట్లు తిట్టడం మా అందరికీ తెలుసు, ఎందుకంటే మేము అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులం. సహజంగా మాకు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు సహచరులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది చెప్తుండేవారు అయ్యన్న పాత్ర గారు చాలా సాయంత్రం అయితే తప్ప ఒక పెగ్గేస్తే తప్ప ఆయనకి కుదుట పడదు అని చెప్పి చెప్తుండేవారు. అధికారంలో మంత్రిగా ఉండి కూడా సాయంత్రం పూట అలాగా ఒక చొక్క వేయాలని చెప్పి అధికారం పోయిన తర్వాత ఉదయం సాయంత్రం తేడా లేకుండా కొడుతున్నట్టున్నాడు. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా బాటిల్స్ గురించి బ్రాండ్ల గురించి లిక్కర్ గురించి మాట్లాడాడు. నిన్న సమావేశం మొదలుపెట్టకముందు ఎన్ని పెగ్గలేశారు ఆయన పత్రుడు గారు, ఓన్లీ పెగ్గలేనా లేదా గంజాయి కూడా తీసుకోవడం అని అలవాటు ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు మీరు మాట్లాడేటువంటి మాటలకి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో సామాన్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పౌరుల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు కూడా మీ భాషను చూసి మీ తాలూకా మాటలు చూసి తప్పకుండా దాన్ని మిమ్మల్ని ఛేదరించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మీ నాయకుడికేమో ఎన్నికలంటే భయం ఫలితాలంటే భయం, అలా ఈ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీకి ఎన్నికలయ్యి 11 కార్పొరేషన్లకు ఎన్నికలైతే ఫలితాలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు? జూబ్లీస్ ప్యాలెస్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అధికార ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతూ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థలకి వచ్చినప్పుడు నువ్వు ఫలితాల కోసం ఈ రాష్ట్రంలో అనుకుంటే పక్క రాష్ట్రంలో దాక్కుంటావు. 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీలు పోయినాయి, 11 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 11 మున్సిపల్ కార్పొరేషన్లు పోయినాయి. తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తలదాచుకుంటే ఇంకా మీరు రాజకీయాల గురించి ఎన్నికల గురించి అసలు మాట్లాడేటువంటి అర్హత ఏముంది మీకు? అసలు ఈ ప్రభుత్వం గురించి ప్రభుత్వం నడిపేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు కనీసం మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటే రేపు 19వ తారీఖున మళ్ళీ ఫలితాలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీపీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ నాయకుడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఫలితాలు చూసి స్పందించేటువంటి దమ్ము ధైర్యం మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఉందా? లేదా మీ పార్టీని రేపు భవిష్యత్ భావితరాల నాయకుడిగా భావిస్తున్నటువంటి మీ నాయకుడు కొడుకు లోకేష్కి ఉందా? తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో తలదాచుకొని ఫలితాలు వస్తుంటే దాన్ని ఏ రకంగా దాన్ని తప్పుదోవ పట్టించాలి, ఏ రకంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా ముఖ్యమంత్రినో మంత్రులనో తిట్టేస్తే ప్రజల తాలూకా ఆలోచన సరళి మారిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఇన్ని రకాలుగా మీరు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళేటువంటి ధైర్యం 2018
గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయిపోతే ఎన్నికలు పెట్టేటువంటి కార్యక్రమం చేయలేదు. అనేక మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగకపోతే దానికి పెట్టేటువంటి ధైర్యం చేయలేదు. మా గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు అయితే దాదాపు 2012లో పదవీ కాలం పూర్తయిపోతారు, గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు అంటే ఎంత భయం అనేటువంటిది అందరికీ తెలుసు. పోనీ తీరా ఎప్పుడైనా సొంతంగా ఎన్నికల్లో వెళ్ళి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే అవి లేవు. అసలు ఆయన రాజకీయ జీవితం, ఆయన రాజకీయ ఆరంగ్రేటం ముఖ్యమంత్రిగా ప్రజలు ఓట్లేసి వచ్చినటువంటి అధికారం కాదు కదా. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 99లో పోనీ ఎన్నికలకు వెళ్ళి సొంతంగా గెలిచాడంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ, వాజ్పేయి గారి తాలూకా సింపతి ఇవన్నీ కలుపుకొని ఆ రోజు అధికారంలోకి వచ్చినట్టు. 2004లో మనం చూసాం ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలు తావుదెబ్బ కొట్టారు అనేటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం చూసాం. 2009లో మళ్ళీ అదే పరిస్థితి, 2014లో మళ్ళీ గెలిచావా అంటే ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి తాలూకు వేవు, ఓ పక్క ఇంకొక తోక పార్టీ, మూడు పార్టీలు కలిసి అదే అధికారం. చివరికి నువ్వు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే నీ తాలూకా ఫలితం ఎలాగుంటుంది నీ పార్టీది అని చెప్పి చూస్తే మన 2019 ఫలితం చూసాం. నువ్వు ఒంటరిగా నువ్వు ఎన్నికలకు వెళ్తే ఫలితం ఏంటంటే 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి. చాలా సందర్భాలు చెప్పా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరీక్షల్లో చూసి కాపీ కొట్టి పరీక్షలు పాస్ అయ్యేటువంటి నాయకుడు. సొంతంగా ఒక రూమ్లో కూర్చొని పరీక్ష రాయమంటే ఫలితం ఏ రకంగా ఉంటుందో ఒక పూర్ స్టూడెంట్కి ఆ రకమైనటువంటి ఫలితం మనం 2019లో చూసాం. ఈరోజు ఇటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా కొడుకును కూడా తయారు పెట్టాడు, కొడుకును కూడా రోడ్ల మీద పంపుతూ ఉన్నాడు మొరగడానికి. ఏమన్నా అడిగితే నాయకులు చెప్తారు, మా నాయకుడికి ట్యూషన్లు చెప్తా ఉన్నాం. ట్యూషన్లు ఎవరు చెప్తున్నారండి? ఎవరన్నా బూతులు టీచర్ని తీసుకొని వచ్చి ట్యూషన్ చెప్పిస్తూ ఉన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడే గతంలో ఎన్టీ రామారావుని ఏ రకంగా అసభ్య పదజాలంతో తిట్టేవాడో ఆ మాటలన్నీ కూడా మళ్ళీ పుత్రరత్నానికి, ఆయన పాలిట్ బ్యూరో సభ్యులకి అందరికీ నేర్పించి మాట్లాడిస్తూ ఉన్నాడా? అర్థం అవ్వట్లేదు. ఇక్కడతో ఇది ఆగేటువంటిది పరిస్థితి కాదు. ఇప్పటికన్నా మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఏదన్నా మాట్లాడినప్పుడు ఏదన్నా మాట జారి మాట్లాడితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా అయ్యన్నపాత్రుడు, అసలు అయ్యన్నపాత్రుడికి పిచ్చుకుక్కి తేడా ఏమన్నా తెలుసా మీకు? ఏమీ తేడా లేదు, రెండు సేమ్ టు సేమ్. ఇటువంటి పిచ్చి కుక్కల్ని తీసుకొని వచ్చి, అటువంటి బండ్రోతులను తీసుకొని వచ్చి, ఇటువంటి గోండాలను తీసుకొని వచ్చి, మీరు తీసుకొని వచ్చి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించి మాట్లాడి గోండాయిజం చేస్తే పరిస్థితులు అనేక సందర్భాల్లో మీ నాయకులు చవి చూశారు. మరొకసారి దానికి ఆజ్యం పోసి, దానికి మరొకసారి మళ్ళీ మనం మమ్మల్ని ప్రేరేపించి విపత్కరమైనటువంటి పరిస్థితులు మీ పార్టీలో తెచ్చుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తూ, మళ్ళీ ఏదో రైతు కోసం అట, రైతు కోసం తెలుగుదేశం, రైతు కోసం తెలుగుదేశం కదా, రైతుకు మోసం తెలుగుదేశం, రైతుల్ని మోసం చేసినటువంటి తెలుగుదేశం. ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపినా తెలుగుదేశం పార్టీ చేసింది, కరెంటు తీగల మీద బట్టలు ఎండబెట్టుకోబడింది తెలుగుదేశం పార్టీ చెప్పింది, వ్యవసాయం దండగా అని చెప్పింది తెలుగుదేశం పార్టీ, 2014 రైతులు రుణాలు మాఫీ చేస్తాం పూర్తి స్థాయిలో అని చెప్పింది మోసం చేసిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతుల కోసం అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. రైతులకు ఎప్పుడన్నా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ తప్ప రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఏ రోజు నిలబడలేదు. రైతుల కోసం ఏదన్నా ఈ 25 మాసాల్లో చేసినటువంటిది ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది రైతు భరోసా కార్యక్రమం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అనేక పథకాలు అన్ని వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అన్ని విధాలుగా ఆదుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాంట్లో మా శాసనసభ్యుడి మీద, మా శాసనసభ్యుడి తాలూకు వాహనం మీద ఎవరు దాడి చేశారనేటువంటిది కళ్ళకి కట్టినట్టుగా మీ టీవీలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీకి ఒక గుండా, తెలుగుదేశం పార్టీకి ఆ చంద్రబాబు నాయుడికి ఒక పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్కని
రోడ్డు మీద వదిలేస్తే ఏ అంతకంటే స్వైర వ్యవహారం చేస్తుంది. ఆ రకంగానే దాడి చేశారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి తాలిబాన్లు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాలిబాన్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ తాలిబాన్లందరికీ కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రోడ్ల మీద ఎవరు తిరగడానికి వీల్లేదు. ఈ రోడ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటుకొచ్చినటువంటి మాట్లాడుతుంది ఎవరు? ఈ తెలుగుదేశం తాలిబాన్లు కాదా? ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కదా? వీళ్ళు ఏదో నోరు ఉంది కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము ఏది పడితే అది నోటుకొచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటే వాస్తవం పరిస్థితులు, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిపాలన లేదా ఈ రాజన్న రాజ్యమా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు 19 జరిగిన ఫలితాలు వస్తాయి కదా, ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం.